Hi, hello, namaste. Welcome to ET Entertainment Unlimited. Superstar Krishna Putin Rosna Mahesh fans ki bad news. Kanisam okkatante okka update kuda raledu. Mari ee sari asalu em jarigindi enti sangati. Telugu cinema standards penchina heroes lo ghatamaneni Krishna top lo untaru. Endukante Tollywood ki enno technologies ni introduce chesina hero ante mundu gurtoche name Krishna ne. సూపర్స్టార్ గా ఎన్నో వందల సినిమాలు చేసిన ఆయన మూవీ లవర్స్ గుండెల్లో చెరిగిపోని ప్లేస్ ని సొంతం చేసుకున్నారు. మే 31న ఆయన పుట్టినరోజు. ఎవ్రీ ఇయర్ గ్రాండ్ గా బర్త్డేని ఆర్గనైజ్ చేస్తారు. అలానే కృష్ణ కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ మూవీకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ని రిలీజ్ చేస్తారు. కానీ ఈసారి అలాంటివేం జరగలేదు. బర్త్డే కూడా చాలా సింపుల్ గా చేసేశారు. మహేష్ న్యూ మూవీస్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్, ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేయలేదు. జస్ట్ కృష్ణకు బర్త్డే విషెస్ చెబుతూ ఆయన ఫోటో ఉన్న పోస్టర్ని పోస్ట్ చేశారంతే. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కనీసం పోస్టరో ఫస్ట్ లుక్కో రిలీజ్ చేయాల్సింది కదా అనుకొని బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్గా సర్కారు వారి పాట సినిమాతో మహేష్ ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ మధ్య పెద్ద సినిమాలేం లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర మహేష్ మానియా కంటిన్యూ అవుతోంది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఈ ఊపులోనే నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు మహేష్ రెడీ అయిపోయాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో మూడోసారి యాక్ట్ చేసేందుకు రెడీ అయిన మహేష్ త్వరలో షూటింగ్కి అటెండ్ కానున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. అతడు కలేజా లాంటి హిట్స్ తర్వాత ఈ కాంబోలో మూవీ వస్తుండేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు మూవీస్ నుంచే ఎలాంటి అప్డేట్ రాలేదని మహేష్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి మీలో సూపర్ స్టార్ అభిమానులు ఎంతమంది ఉన్నారు? అప్డేట్ రాకపోవడం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్స్లో మాకు పోస్ట్ చేయండి.